All of you, good morning. Welcome to our TV's Guru Channel, Nana. Yesterday, 10th problem work stopped this demo. Okay. Welcome to our TV's Guru Channel. You know, TV's Guru Channel law. If you want to subscribe, subscribe one day. Yeah. మనకు చక్కటి లెసన్స్ కేఎస్ గురు ద్వారా మనకు వస్తున్నాయి. ఇఫ్ ద యాంగిల్స్ పెద్ద ప్రాబ్లం ఒకసారి మళ్ళీ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 1:4:5 ఫైండ్ ది యాంగిల్స్. ద గివెన్ రేషియో ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 1:4:5. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఆర్ 1+4+5+5=10 యాంగిల్. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 180. First angle is 1/10 × 180. 10 ones, 10 18s, that is 18 angles. Second angle achieve 4/10 × 180. 10 ones, 10 18s, that is 72. Third angle 5/10 × 180, that is 10 ones, 18s, that is 5 × 18, 90. So the angles are 18 × 72, 9. ఓకే నాన్న, ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసాం. నాన్న ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ జాగ్రత్తగా వినండి. వినడం వల్ల మళ్ళీ మీ క్లా మీ స్కూల్ చేసిన తర్వాత మీ సార్లు చెప్పేటివి వినండి. ఏమి మీరు సార్లు చెప్పే నోట్స్ రాసుకోండి. ఒకవేళ మన నోట్స్ రాసుకుంటే కూడా నో ప్రాబ్లం, మన నోట్స్ ఉన్నా అది అట్లాగే ఉంచుకొని మీ సార్ వాళ్ళు చెప్పే నోట్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ద అక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో 2:3. ఫైండ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3. ఒక యాంగిల్ ఎంత తెలిసిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ ఇద్దాం. ఇదేమిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూటెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక యాంగిల్ మనకు తెలిసిపోతుంది అన్న 90 డిగ్రీస్ అని. ఏబిసి తీసుకోరాని ఓకే అనుకుందాం జస్ట్. ఓకే, గివెన్ అక్యూట్ యాంగిల్స్ ఆర్ గివెన్ అక్యూట్ యాంగిల్స్ acute angles of a right angle triangle or in the ratio టూ ఈస్ టు త్రీ. మనకు తెలుసు ఏమిరా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వి నో దాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్. ఓకే, ఇన్నే వి నో దాట్ ఇన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ One angle is 90 degrees. Sum of the remaining of the two angles, sum of the remaining two angles equal to 180 less 90 మిగతా రెండు యాంగిల్స్ యొక్క టోటల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఎందుకంటే ఒక యాంగిల్ 90 కదా, అందుకని ఒక 90 లెస్ చేద్దాం.
అప్పుడు మిగతా రెండు సమాతి రిమైనింగ్ టు యాంగిల్స్ 90 ఉండాలి 90 ఉండాలి ఏ రేషియోలో ఉండాలి ద రేషియో ఆఫ్ ది యాంగిల్స్ ఆర్ 2:3 ఓకే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది రేషియో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది రేషియో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ రేషియో టర్మ్స్ ఆఫ్ రేషియో టర్మ్స్ ఆఫ్ రేషియో టర్మ్స్ ఆఫ్ రేషియో ఎంత ఉంటుంది ఆల్రెడీ 2 ఉంది 2 + 3 5 అన్న 2 + 3 4 ఓకే ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ 90 అని చెప్పింది ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి ఈక్వల్ గా లేదు 2:3 2 + 3 ఉంది ఓకే సారీ ఈక్వల్ సెకండ్ యాంగిల్ ఏముంది టోటల్ 2 పార్ట్స్ లో 5 పార్ట్స్ 5 పార్ట్స్ లో 2 ఎంతలో 90 లో ఓకే 5 వన్స్ 5 ఎయిటీస్ That is 36. Third angle. That is 3/5 × 90. 5 ones, 5 18s. That is 54 is the answer. 54 is the answer. Okay. Sum up in terms of the ratio. 2 + 3 that equal to 5. Second angle is 2/5 × 90 that is 36. Third angle is 3/5 × 90 that equal to 54. Nana. ఈ విధంగా మనము ఫస్ట్ ఏం చేయాలి? The acute angles of the right angle in the ratio 2:3. Find the angles of the triangle అన్నాడు. వాడు right angle అన్నాడు కాబట్టి 90 degrees ఉంటుంది ఒక యాంగిల్. మిగతా రెండు యాంగిల్స్ ఎంత తెలియదు. కాబట్టి 180 లో నుంచి 90 తీసేస్తే 90 వస్తుంది ఆ 90 ని ఏం చేయాలి 2:3 రేషియోలో మనము డివైడ్ చేస్తే ఒక్కొక్క యాంగిల్ ఎంత అనేది తెలిసిపోతుంది అదే చేసాం మనం ఓకేనా సమ్ ఆఫ్ ది రిమైనింగ్ టు యాంగిల్స్ 180 మైనస్ 90 దట్ ఈక్వల్ టు 90 సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది రేషియో ఈక్వల్ టు 2 + 3 = 5 సెకండ్ యాంగిల్ ఈక్వల్ టు 2/5 × 90 5 ones, 5 18s దట్ ఈస్ 2 8s are 18s are 36. Third angle 3/5 × 90. 5 ones, 5 18s. 18 3s are 54. So the angles are. Angle 90. Already right angle and second angle 36. Third angle 54. ఓకే నానా అంతే కదా ఓకే నెక్స్ట్ డయాగ్రామ్ ఏంటి నెక్స్ట్ ఏం చదువుతాం నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ఏ ఫిగర్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇన్ ఏ ఫిగర్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న ఇది ఇది రైట్ యాంగిల్ ఇక్కడ ఏమది పిక్యూఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమన్నాడు ఎంఎల్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ ఎల్ఎంఆర్ ఎల్ఎంఆర్ ఈజ్ 130 ఇక్కడ ఎంత అన్నాడు ఎల్ఎంఆర్ సారీ ఇక్కడ ఎల్ఎంఆర్ ఓకే ఇక్కడ ఆర్ అన్నమాట R Q Q ఇక్కడ ఓకే P Q Q దగ్గర 90 R ఇక్కడ 130 LMR ఇక్కడ 130 వచ్చింది కింది కల ఓకే ఫైండ్ LPM LPM ఇక్కడ ఉండేది కనుక్కోమంటున్నాడు PML PML కనుక్కోమంటున్నాడు యాంగిల్ PRQ PRQ కనుక్కోమంటున్నాడు ఓకే రాద్దామా మనం ఏమేమి ఇచ్చారో అవి రాద్దాం గివన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఓకే దీంట్లో ఏమి ఇజ్ ఏ రైట్ యాంగిల్ ఓకే ఇజ్ ఏ రైట్ యాంగిల్ ఇజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే క్యూ దగ్గర 90 రైట్ యాంగిల్ ట్రయాంగిల్
right angled triangle. Okay, na? Right angled triangle, na? Okay. All of you welcome, na? Ashish, Kona, Keshul, Kona, Afsana, Kirti Reddy, Ravan Reddy, and also Praveen Reddy, Marthi Dasri. All of you welcome, okay? All of you welcome, Nana. Okay, Patiwara, okay, all of you welcome. Next, angle at Q. Ekkada undi Q dekkara right angle, okay, at Q, right angle at Q, okay, okay. Right angle ekkada Q dekkara, right angle at Q, right angle is at Q. Q dekkara right angle, okay. ML is parallel to, ML is parallel to RQ, okay. ML అనేది RQ కి parallel. ఓకే ఇంకా ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అన్న ఇంకా ML is parallel to RQ. ఓకే ఇంకా ఏమి ఇచ్చాడు యాంగిల్ LMR is 130. LMR is 130. యాంగిల్ LMR is 130. సారీ 130. ఓకే 130. అండ్ RQP is 90. ఎందుకు Q దగ్గర 90 కాబట్టి ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి అన్న M దగ్గర PML LMR లీనియర్ పేర్ అవుతాయి కదా దీస్ ఆర్ లీనియర్ పేర్ M దగ్గర ఇది ఇది లీనియర్ పేర్ అవుతాయి కదా లీనియర్ పేర్ అవుతాయి కదా అవి రెండు లీనియర్ పేర్ అవుతాయి సో యాంగిల్ పిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 180 లో నుంచి 130 తీసేస్తే మనకు వచ్చి 50 వస్తుంది ఎంఎల్ దగ్గర పిఎంఎల్ ఫస్ట్ వన్ పిఎంఎల్ ఈజ్ 50 డిగ్రీస్ పిఎంఎల్ అనుకున్నాం ఎందుకు దే ఆర్ లీనియర్ పేర్ అందువల్ల లీనియర్ పేర్ కాబట్టి అక్కడ మనము 50 అని చెప్తున్నాం అలాగే యాంగిల్ ఎంఎల్పి ఈజ్ ఈక్వల్ టు MLP equal to angle RQL. ఎందుకు దట్ ఈస్ 90 డిగ్రీస్ ఎందుకు నానా ఎందుకు చెప్పండి కరస్పాండింగ్ యాంగిల్స్ అవి ఈ రెండు ఇది 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 కరస్పాండింగ్ యాంగిల్ ఓకే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఎప్పుడు ఎంఎల్ ఆర్క్యూ ఎంఎల్ ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ కాబట్టి ఓకే నెక్స్ట్ పిఆర్క్యూ ఈక్వల్ టు ఇది పిఎంఎల్ ఎంత పిఎంఎల్ 50 ఎందుకు దే ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్ అవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఓకేనా సో ఇప్పుడు ఈజీ మనకి ఇక్కడ ఎల్ఎంపి కనుక్కోవడం ఈజీ ఎల్పిఎం ఈజీ కనుక్కోవచ్చు ఎల్పిఎం ఈజీగా కనుక్కోవచ్చు చూడండి ఎలాగా LPM యాంగిల్ LPM P దగ్గర కోణం కావాలంటే ఈ PML దాంట్లో M ఎంతో తెలుస్తుంది M ఎంత PML 50 కదా ఇక్కడ 90 కదా సో 180 లో నుంచి 90 ప్లస్ 50 లెస్ చేస్తే
angle P దగ్గర ఎంత ఉందా అనేది తెలిసిపోతుంది 180 less 140 that we get the answer is 40 ఇప్పుడు PRQ ఎంత 50 PRQ is 50 ఎందుకు PLM sorry PML PRQ equal ఎందుకు they are corresponding angles m కు r కు corresponding angles so అలాగే l కు కూడా corresponding angles so so ఆ రెండిని యాడ్ చేస్తే 180 less 90 plus 50 that equal to 180 minus 140 equal to 40 degrees వస్తుంది ఇది 40 degrees this is the answer okay ఇక్కడ చూడండి అన్న ఏ లేదు PQR అనే ఒక ట్రయాంగిల్ దాంట్లో ఎల్ఎం అనేది ఒక ప్యానల్ టు ఆర్క్యూ అన్న ఎంఎల్ అనేది ప్యానల్ టు ఆర్క్యూ ఎల్ఎంఆర్ ఇస్ 130 డిగ్రీస్ ఎల్ఎంఆర్ ఇస్ 130 డిగ్రీస్ ఎల్పిఎం ఇస్ ఎల్పిఎం ఇస్ వాట్ ఎంత పిఎంఎల్ ఎంత పిఆర్క్యూ ఎంత అని కనుక్కోమంటారు క్యూ దగ్గర రైట్ యాంగిల్ యాంగిల్ ఎల్ఎంఆర్ ఈక్వల్ టు 130 అయితే పిఎంఎల్ ఎంత అవుతుంది పిఎంఎల్ 180 లో నుంచి 130 లో చేస్తే 50 వస్తుంది ఎందుకు దే ఆర్ లీనియర్ పేర్ అని చెప్పాం ఆ రెండు ఒకటానికి ఒకటి లీనియర్ పేర్ కాబట్టి ఇది టోటల్ 180 ఉంటుంది ఒకటి ఒకటి వెళ్ళిస్తే 180 లో నుంచి 130 లెస్ చేద్దాం ఇంకోటి వచ్చేసాం ఇప్పుడు పిఎంఎల్ పిఆర్క్యూ ఎం దగ్గర ఉండే కోణము పిఎంఎల్ త్రిభుజంలో పిఆర్క్యూ త్రిభుజంలో ఆర్ దగ్గర ఉండేటటువంటి కోణము ఆ రెండు యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతుంది కాబట్టి పిఆర్క్యూ ఈక్వల్ టు పిఎంఎల్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ కరస్పాండింగ్ యాంగిల్స్ అలాగే ఈ సైడ్ తీసుకుంటే ఎంఎల్పి ఆర్క్యూఆర్ 90 ఉంటుంది కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఇప్పుడు ఎల్పిఎం కావాలంటే 180 లెస్ 90 ప్లస్ 50 దట్ ఈక్వల్ టు 180 ప్లస్ 180 మైనస్ 140 దట్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇస్ కొద్దిగా ఈజీగా ఒకటి రెండు సార్లు వినండి అప్పుడు ఐడియా వస్తుంది ఓకేనా క్లియర్ అవుతుంది బాగా అర్థమవుతుంది నాకు గివెన్ ఏబిసిడిఈ అని ఒక ఫిగర్ ఇచ్చాడు ఏమది 1 2 3 4 5 అవి 5 సైడ్స్ ఉండేటటువంటి ఒక క్వాడ్రిలేటర్ ఓకే దాన్ని ఏమంటారు అనేది మీరే ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఏ దగ్గర యాంగిల్ వాల్ అనుకుందాం గివెన్ ఇక్కడ రాగలరు గివెన్ ఏమి ఇచ్చాడు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ వాల్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ త్రీ యాంగిల్ డి ఈక్వల్ టు angle 4 angle e equal to angle 5 idi manaku sare manamu ikkada figure ni em chestam ante divide the above figure into three triangles divide the figure into three triangles into three triangles okay edra ante c nunchi ilaga gintam opposite sides ki ikkada chudu c nunchi e ni ga c to e okati alage a ఇలాగా మనము చేసాం ఓకే ఇప్పుడు తిరిగి అయింది సిడిఈ అని ఒక ట్రయాంగిల్ ఏసిఈ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఒక ట్రయాంగిల్ ఇట్లా తిరిగి ట్రయాంగిల్స్ అయిపోయి ఏర్పడ్డాయి ఓకే ఇప్పుడు సమాప్తి angles in a triangle is equal to sum of the angles in a triangle
is 180 degrees. Okay, 180 degrees. I say sum of the angles in triangles is 3 angles. 3 gada unda ikkada. Sir, sum of the angles in 3 triangles. In 3 triangles. That is 3 into 180. That is 540. Ento chindi 340. Deeni batte em cheppachu, angle plus angle 2 plus angle 3 plus angle 4 plus angle 5 is equal to 540 degrees. Veeti total ento chindi manaki 540. Ante kada ఆ డయాగ్రామ్ అంతా ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాం? 3 ట్రయాంగిల్స్ గా డివైడ్ చేసాం. అప్పుడు టోటల్ ఏమవుతుంది? 3 ట్రయాంగిల్స్ యొక్క టోటల్ ఎంత వచ్చింది? 540 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా? మనం దీన్ని కనుక్కోవడం కోసం ఏ దగ్గర 1, బి దగ్గర 2, సి దగ్గర 3, డి దగ్గర 4, ఈ దగ్గర 5 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే మన కన్వీనియంట్ కోసం ఆన్సర్ కనుక్కోవడం కోసం డివైడ్ ద ఫిగర్ ఇంటూ 3 ట్రయాంగిల్స్. 3 ట్రయాంగిల్స్ గా మనం డివైడ్ చేసాం. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 అని తెలుసు. మనకి ఎన్ని ట్రయాంగిల్స్ గా ఏర్పడింది? మనం డివైడ్ చేసినప్పుడు 3 ట్రయాంగిల్స్ గా డివైడ్ చేసాం. ఒక్కొక్క ట్రయాంగిల్ యొక్క టోటల్ యాంగిల్స్ టోటల్ ఎంత తెలుసు? 180. ఓకే, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ 3 ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 3 into 180 = 540 వస్తుంది. సో ఆ టోటల్ యాంగిల్స్ వచ్చినట్టే కదా. అప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఎంత వచ్చినట్టు? 540 వచ్చినట్టు. ఓకే, ఎంత వచ్చినట్టు మనకి? 540. ఓకే, ఇంతటితో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటికే ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? 13 ప్రాబ్లమ్ ఈస్ ఓవర్. ఓకే, 13 ప్రాబ్లమ్ అయిపోతే మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. షల్ ఐ గో టు ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ 4th ఎక్సర్సైజ్? ఓకేనా? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ? ఇప్పుడు ఏబీసీ ఒక డయాగ్రామ్ ఉంది ఇక్కడ, ఏబీసీ అని. ఏబీసీ ఇవన్నీ ఏబీసీ ట్రయాంగిల్ ఇది ఉంది. ఈ ట్రయాంగిల్ ఇదే ట్రయాంగిల్ ఏబీసీ. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ ఇంటీరియర్ గా ఉన్నాయి. ఇంటీరియర్ యాంగిల్స్ కదా. ఓకే, ఇవి ఇంటీరియర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, కానీ ఇక్కడ ఎక్స్టీరియర్ గా ఒకటి సి దగ్గర ఇంకోటి ఎక్స్టీరియర్ ఉంది. చూడండి, ఉంది కదా, సి దగ్గర ఎక్స్టీరియర్ ఉంటుంది. ఎక్స్టీరియర్ ఇది ఏమవుతుందంటే ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది టూ. ఇప్పుడు దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది, ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఎక్స్టీరియర్ ఇది. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంటే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే దీనికి ఆపోజిట్ గా ఉండే సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. దీనికి ఆపోజిట్ గా ఏ ఇంటీరియర్ ఉన్నాయి? ఏ బి ఉంది. కాబట్టి మనం ఒక డయాగ్రామ్ బట్టి ఏం చెప్తామంటే యాంగిల్ ఏ సి డి, యాంగిల్ ఏ సి డి. ఏ సి డి అంటే సి దగ్గర బయట ఇటువైపు ఉండేది, ఇటువైపు ఉండేది. దీన్ని ఏమంటాం? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ రా అంటే ప్రాపర్టీ ప్రకారం దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. ఏంటి అది?
एंगल एबीसी बी दगर చేసే కోణానికి ప్లస్ బి సిబిఎ సి సిఏబి సిఏబి ఏ దగ్గర చేసే కోణం బి దగ్గర చేసే కోణం ట్రయాంగిల్ ఏబిసి లో ఈ ఇంటీరియర్ యాంగిల్స్ కి టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇవి ఏంటివి టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ దన చూడండి ఒక ఎక్స్టీరియర్ బైట్ ఉండేటటువంటి కోణం అనేది త్రిభుజం దానికి ఆపోజిట్ గా లోపల ఉండే త్రిభుజం లోపల ఉండే కోణాలకు ఈక్వల్ గా ఉంటుంది ఇదే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ నాన్న దీనిని ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం ఆ ప్రాపర్టీ రాద్దామా ప్రాపర్టీ రాద్దామా వాట్ ఇస్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ एक्सटीरियर एंगल प्रॉपर्टी प्रॉपर्टी एक्सटीरियर एंगल प्रॉपर्टी चूदा शाल आई गो ओके द एक्सटीरियर एक्सटीरियर एंगल ऑफ एक्सटीरियर एंगल ऑफ triangle is exterior exterior angle of 1 minute nana exterior angle of hello hello exterior angle of triangle is equal to the equal to the sum of two interior opposite angles okay అది ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ టు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం ఎప్పుడు గాని ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంట సమ్ ఆఫ్ ది టు ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ ఓకేనా ఓకే అది అర్థమైనదా అండర్స్టాండింగ్ కదా బయట ఉండే కోణము త్రిభుజం లోపల ఉండే దానికి ఆపోజిట్ గా ఉండే కోణాలకి మొత్తానికి సమానం ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఇన్ ద ఫిగర్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ xy యాంగిల్స్ కనుక్కుందాం वन मिनट नाना सारी फॉर डिस्टर्बेंस हेलो वन मिनट सारी फॉर डिस्टर्बेंस हेलो ఒక్క నిమిషం క్లాస్ రికార్డింగ్ పెట్టాను చెప్పు అర్జెంట్ అమ్మ మీ అన్న ఫోన్ చేశాడు ఏమో అడుగు మీ అన్న చేశాడు అందుకు ఏమి పుట్టింటికి అలా ఉందిలే సరేనండి నేను కాల్ చేస్తాను ఇప్పుడు నేను రికార్డింగ్ ఉంది బా ఇప్పుడు ఒక 15 నిమిషాలు తర్వాత చేస్తాను మళ్ళీ నేను ఇంకో క్లాస్ కూడా పెట్టాలరా మధ్యాహ్నం పైన వచ్చి ఓకేనా బాయ్ ఓకే ఇన్ ద ఫిగర్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ xy ఇప్పుడు బాగా ఐడియా రావాలి మీకు ఇక్కడ మనము ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ బేస్ చేసుకుని రావాలి ఓకేనా ఇదేది 135 ఏమిది ఎక్స్టీరియర్ దీని ఆపోజిట్ ఇంటీరియర్ ఏమి ఈ రెండు కదా
कदा आपोजिट इंटीरियर इंटीरियर कदा इंटीरियर कदा ओके ओके एंगल इपड़ा एन एन ओके एंगल एसीडी देन इक्वल टू एंगल्स की आपोजिट एंगल्स की इकड पाइन चेप्पुकुंटाम चूडंडि मनम इकड कूडा बयट एसीडी एसीडी अनेदी एंगल एबीसी की एंगल सीएबी की ईक्वल उंटुंदनि चेप्पाम दान्ने रास्तां इकड अंते अंतेनाना एसीडी देनिकि ईक्वल एंगल एबीसी प्लस एंगल एबीसी प्लस एंगल बीएसी लोपल उंडेवि अंटे 135 ఈక్వల్ టు x ప్లస్ 65 ఓకే x ఇస్ ఈక్వల్ టు 135 లెస్ 65 x ఈక్వల్ టు హౌ మచ్ 135 లెస్ 65 పోతే 70 x ఈక్వల్ టు 70 నానా 70 వచ్చింది కదా ఓకే ఫ్రమ్ దిస్ x ఫైండ్ అవుట్ అయిపోయినాం కదా ओके दीन बटे नैक्स्ट नैक्स्ट स्टेप के ट्रायंगल एबीसी ट्रायंगल एबीसी ट्रायंगल एबीसी एबीसी एंगल ए प्लस एंगल बी प्लस एंगल सी इज इक्वल टू 180 डिग्री एंगल ए एक्स इकना एक्स इज 70 प्लस एंगल बी 65 एंगल सी తెలియదు దట్ ఇస్ 180 డిగ్రీస్ ట్రయాంగిల్ 70 ఒక 65 135 అయ్యింది 135 ప్లస్ एंगल सी इक्वल टू 180 एंगल सी इक्वल टू 180 लेस 135 ओके एंगल सी इक्वल टू 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 65 डिग्री एंगल सी इक्वल टू 65 ना सॉरी 45 45 चूडंडी नेने नाप्तुरी चेस्तंटे मीरु अलागे चेस्तारु ओके एंगल सी इज 45 180 లో 135 పోతే 45 యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఓకేనా ఓకే మనకి ఎక్స్టీరియర్ ఇచ్చారు ఎక్స్టీరియర్ ఇచ్చినారు ఎక్స్టీరియర్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటుంది ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి 135 ఈక్వల్ టు x + 65 x ఈక్వల్ టు 135 లెస్ 65 చేస్తే x ఈక్వల్ టు 70 వస్తుంది ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ 70 plus 65 plus angle C equal to 180, 135 plus angle C equal to 180, angle C equal to 180 less 135, angle C equal to 45 degrees. That is the answer. Okay. Next one is, ikkada diagram ichadu. One of the exterior angles of a triangle is 120, and the interior opposite angles are in the ratio 1:5. Find the angles of triangles. Okay. పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది ఓకే యాంగిల్ మనకు డయాగ్రమ్ ఇచ్చాడు ఏసిడి ఏసిడి ఎంత అంటున్నాడు 120 కదా నాన్న యాంగిల్ ఏసిడి దేనికి ఈక్వల్ గా ఉంటుంది యాంగిల్ ఏకి యాంగిల్ బికి ఈక్వల్ గా ఉంటుంది దేని ద్వారా ఇది ఎక్స్టీరియర్ ऐंगल प्रॉपर्टी प्रकार एक्सटीरियर ऐंगल इंटीरियर ऐंगल्स की ईक्वल एक्सटीरियर ऐंगल प्रॉपर्टी ड्यू ओके अब ऐंगल ए प्लस ऐंगल बी टोटल अगर वन ऑफ द एक्सटीरियर ऐंगल ऑफ ट्रायंगल इज 120 एसीडी की ईक्वल एसीडी अंटे 120 ओके ए प्लस बी एंत 120 कानी बट एंगल बी प्लस
angle B ratio angle A ratio and then 1:5. 1:5 ना, okay? Angle B equal to F of the अपनो total ratio 6 और दोनों 1/6 into 120, that is 6 ones, 6 20s, that is 20, that is ऐंता 13, 20 ना ना. Next angle A, angle A ऐंता 5/6 into 120. 6 ones, 6 20s, 5 20s is 100, okay, angle ACD equal to 120 degrees, angle ACD equal to angle A plus angle B, exterior angle property of the, angle A plus angle B equal to 120, but angle A ratio, angle B, angle A ratio enter at 1:5, total ratio of 6 of the, angle B equal to 1/6 into 120, 6 ones, 6 20s, that is 120 is 20, angle A equal to 5/6, 6 ones, 6 20s, that is 100 angle, angle B equal to 20, angle A equal to 100 degrees, okay, now angle C find out the other, here you can see, angle A is 100 angle, it is 20 angle, angle C is called, angle C equal to, in 10, linear pair ga kuda kanukochu lekapothe in triangle ABC angle A plus angle B plus angle C angle A plus angle B plus angle C is equal to 180 degrees okay na 180 degrees okay apudu 100 plus 20 plus angle C equal to 180 degrees. Okay, 120 plus angle C equal to 180 degrees. Angle C equal to 180 less 120. Angle C equal to, end of the angle C equal to, angle C equal to, end of chindana na 60. End of chindi 60. Angle C equal to 60. Okay, angle B 20, angle A 100, angle C 60. Okay, nana? Student, exterior angle property base chase kwani? Manamo, simple gana ona. You would have the custom angle. Baga vilan and a wakati grudu sali and problems viranam mala. Mark easy out the angles find out jacob. Kani mark theorem so chinamdo is the 8th to 9th to 10th low for the 10th low. Even user like corresponding angles, linear pairs, what is linear pairs, exterior angles, opposite interior angles, some ki equal out the adukati concepts even mind lo unchukondi sarena andike lines and angles baaga vinnataithe manaku chaala easy avutundi eppatiki angles pair baaga transversal angles undi chudandi corresponding what is the corresponding angle what is the what are vertical opposite angles, what are interior opposite angles, what are interior interior angles, what are exterior angles, even baga vinandi angles ni oka vela malli kavalanukunte manamu lines and angles chapter like velli angles cheppinappudu anta last 2-3 chapters baga vinandi appudu manaku chaala chakkaga mind lo fix avuthe fix ayinappudu malli eppudanna vinnappudu మన మైండ్ లో నుంచి అది రీకాల్ అవుతుంది ఓకేనా 10th ప్రాబ్లం ఎగ్జాంపుల్ 10 అన్నమాట ఇన్ అడ్జసెంట్ ఫిగర్ పాయింట్ ట్రయాంగిల్ యాంగిల్ PRS యాంగిల్ PTS యాంగిల్ STR యాంగిల్ PQ PRQ ఇవన్నీ ఉన్నాయి ఈ 4 ని కనుక్కోవాల ఓకే టుడే క్లాస్ కంప్లీట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 9 వరకు కంప్లీట్ చేశాను ఎందుకంటే ఇవి కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉంటాయి మనం జాగ్రత్తగా వినండి ఏమి అందుకే మనం తక్కువగా చెప్పుకుంటున్నాం తక్కువ తక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తే కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి ఓకేనా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు స్కూల్ లేన్ టైంలో ఈ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ వినడం సప్తగిరిలో కూడా వినండి మీ క్లాసెస్ వస్తే సప్తగిరి ఛానల్లో కూడా వినండి ఓకేనా ఓకే ఆల్ ఆఫ్ యూ స్టే హోమ్ స్టే సేఫ్
బాయ్. వెల్ మీరు కేఎస్ గురు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయ్యి మనల్ని ఈ క్లాసెస్ వినండి. ఓకేనా? బాయ్ 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 బాయ్.